కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ ఇక లేరు. అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో ఆర్థిక, విదేశాంగ, రక్షణ వంటి కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన జస్వంత్ భాజపా వ్యవస్థాపక సభ్యుడు. అనారోగ్యంతో గత 3 నెలలుగా ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జస్వంత్ ఆరోగ్యం విషమించి ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. 1999లో కాందహార్ విమాన హైజాక్ సమయంలో తాలిబన్లతో ఆయన చర్చలు జరిపారు. భాజపా వ్యవస్థాపక సభ్యుడు కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ కన్ను మూశారు. 82 ఏళ్ల జస్వంత్ 2014లో ఇంట్లో జారిపడడంతో మెదడుకు గాయమైంది. అప్పటి నుంచి అపస్మారక స్థితిలో ఉన్న జస్వంత్ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఈ ఏడాది జూన్ నెల నుంచి ఢిల్లీలోని సైనికాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం ఆరోగ్యం విషమించి ఆయన అక్కడే తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం రాజస్థాన్లోని జోధ్పూర్లో జరగనున్నాయి. రాజస్థాన్కు చెందిన జస్వంత్ సైనికాధికారిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చేందుకు మధ్యలోనే పదవి విరమణ చేశారు. జనసంఘ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించిన జస్వంత్ 5 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. మరో 4 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 1980 నుంచి 2014 వరకు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన జస్వంత్ సింగ్ దేశంలో సుదీర్ఘకాలం ఎంపీగా వ్యవహరించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 1996లో అటల్ బిహారీ వాజ్పేయీ నేతృత్వంలో తొలిసారి ఏర్పాటైన భాజపా ప్రభుత్వంలో జస్వంత్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అనంతరం విదేశాంగ, రక్షణ శాఖలను కూడా నిర్వహించారు. ఆర్థిక మంత్రిగా మార్కెట్ అనుకూల సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. విదేశాంగ మంత్రిగా కూడా భారతదేశ విదేశాంగ విధానంపై జస్వంత్ సింగ్ తనదైన ముద్ర వేశారు. జస్వంత్ సింగ్ కొన్ని రోజుల పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2004 నుంచి 2009 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. '99లో నేపాల్ నుంచి భారత్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని తాలిబన్లు హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్లోని కాందహర్కు తరలించగా ఉగ్రవాదులతో జస్వంత్ సింగ్ చర్చలు జరిపారు. భాజపాలో కీలక నాయకుడిగా వాజ్పేయి, ఎల్కే అడ్వాణీలకు సన్నిహితుడుగా వ్యవహరించిన జస్వంత్ సింగ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో 2009లో భాజపా నుంచి సస్పెండ్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత తిరిగి భాజపాలోకి వచ్చినా పార్టీ అభిష్టానానికి వ్యతిరేకంగా పనిచేయడంతో 2014లో మరోసారి సస్పెండ్ అయ్యారు. 2012లో ఉపరాష్టపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసి హమీద్ అన్సారీ చేతిలో ఓడిపోయారు. 2014లో ఇంట్లో స్నానాల గదిలో జారిపడిన ఆయనకు మెదడుకు గాయమైంది. అప్పటి నుంచి ఆయన అపస్మారక స్థితిలోనే ఉన్నారు.